అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు మాట్లాడడానికి కారణము, మొన్న ఆత్మాభిమాన సభ జరిగింది. బీజేపీ పార్టీ ఆత్మాభిమాన సభ అంటే మాట్లాడిన టాపిక్ ఆత్మాభిమాన సభ అంటే అని మన జంగం గోపి అన్న, నమస్తే. ఏంటంటే అన్న మాట్లాడింది, ఆత్మ చంపుకొని ఓటేసిండ్రు. టీఆర్ఎస్కు పార్టీకి ఓటు వేసిండ్రు కానీ ఆత్మను చంపుకొని వేసిండ్రు. బీజేపీ పార్టీకి వేయాలనుకొని కానీ గెలవదని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి వేసిండ్రు ఆత్మను చంపుకొని. ఎందుకంటే కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది కనుక. ఎందుకంటే కాంగ్రెస్ జీరాబాద్కు చేసింది 15 ఏండ్లు, ఏమీ లేదు. ఏమని ఉంటే మీటింగ్లు పెట్టి ప్రజలకు అప్డేట్ చేయండి చూద్దాం. నాకైతే ఏం చేయలేదని నాకు అనిపిస్తుంది. మాట్లాడండి పబ్లిక్తోని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తే పబ్లిక్తో మాట్లాడండి. ప్రజలు ఎంత కోరుకున్నారు, మీరు ఎంత చేసినారు 15 ఏండ్లని. బీజేపీ గురించి మాట్లాడదలుచుకున్న ఈరోజు. ఆత్మను చంపుకొని వేసిండు టీఆర్ఎస్ పార్టీకి వాస్తవమే. నేను వేయలేదు, అట్లా నాలాగా ఒక 19,000 మంది వేయలేదు. ఎందుకు ఆత్మను చంపుకొని వేయలేదు వాళ్ళ ఆత్మ చంపుకొని వేయలేదన్నమాట. 19,000 మంది బీజేపీకి ఓటేసిండ్రు ఆత్మ చంపుకోకుండా. అయితే వీళ్ళందరూ ఎట్లా అంటే, బీజేపీ పార్టీ మోడీ భక్తులు, వీళ్ళు కార్యకర్తలు మోడీ భక్తులు. ఒక పైసా ఆమ్దాని, ఒక పైసా ఆశ చూడకుండా వేసినో వాళ్ళందరూ అట్లా. పైసల కోసము బీజేపీలో పనిచేసేవాళ్ళు ఉండరు, చాలా తక్కువ. ఎవరో కొందరు లీడర్లు, కొందరు ఎవరైనా కొందరు ఉంటారు. బీజేపీ కోసము పనిచేయడం అంటే ఆత్మతృప్తి కోసం పనిచేస్తారు. అది అంటే నేను జంగం గోపన్న ఒక విషయం తెలియదలుచుకున్నా అన్న, బీజేపీ కాన్సెప్ట్ మీరు ఏం పెట్టుకోరంటే, జరాబాద్లో బీజేపీ సభ్యత్వ నమోదు. సభ్యత్వ నమోదు అవసరం లేదన్న బీజేపీ. జైరాబాద్కు ఏం కావాలి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి జైరాబాద్కు 15 ఏళ్ల నుంచి నెరవేర్చని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంది కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని చెప్పేసి, బీజేపీ రాదని చెప్పేసి ఆత్మను చంపుకొని టీఆర్ఎస్ పార్టీ గెలిపించారు. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి ఉన్నాడు, మాణిక్రావు అన్న గారని చదువుకున్న వ్యక్తి ఉన్నాడు. జైరాబాద్కి ఏమన్నా చాలా చేశాడు, ఆయనకు అధికారికంగా చాలా తెలుసు అన్నట్టు ఆయన ఎవరో తెలియంది కూడా వేసిండ్రు. అసలు టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేగా ఎవరు నిలబడుతున్నారని తెలివని వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి వేసిండ్రు. ఎందుకంటే కేసీఆర్ చేసిన పనులు గత 5 సంవత్సరాలు చాలా బాగున్నాయి కాబట్టి అందరూ అదే పట్టికతో వేసిరన్నమాట. ఎందుకంటే వాగ్దానం కూడా చేసిండు కేసీఆర్ గారు మన జైరాబాద్కు వచ్చినప్పుడు. హరీష్ రావు కూడా తిరిగిరు సైకిల్ మీద తిరిగి జైరాబాద్కు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అరే ఇక్కడ మురికి బాగుంటుంది ఎక్కువ, దీన్ని అరికట్టాలి, కాలువలు సరిగ్గా లేవు, మళ్ళీ రోడ్లు సరిగ్గా లేవు, మళ్ళీ జైరాబాద్ అభివృద్ధికి పార్కులు అసలు లేవు, మళ్ళీ నారంజ బాగు అని ఈ టాపిక్ మీద కరెక్ట్, ఇది 100% రైటు. ఈ విషయం మీదనే ఫోకస్ చేసి మాట్లాడారు కాబట్టి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఆలోచించి కేసీఆర్ చేస్తారు 100% అని చెప్పేసి నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీకి వేసిండ్రు అట్లమాట. బీజేపీకి ఎట్లా అంటే, బీజేపీ నరేంద్ర మోడీ ఉన్నందుకే ఇవన్నీ సక్రమంగా అయితే. ఏ సీఎం గెలిచినా కానీ బీజేపీ పార్టీ అధికారంలో ప్రధానమంత్రి ఉంటేనే ఏ సీఎం అయినా కానీ మనకు న్యాయం జరిగేటట్లనే చూస్తాడు. ఎందుకంటే బీజేపీ పార్టీ అట్లా సొంతంగా చేసుకోవడానికి ఎవరు ఉండరు బీజేపీ పార్టీలో, అట్లా ఉంటారన్నమాట. బీజేపీ పార్టీలు ఎక్కువ మట్టుకు సన్యాసులు, దేశం కోసమే ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉంటారు భక్తులు అట్లా. అది విషయము. అయితే ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు సభ్యత్వ నమోదు కాకుండా, గోపన్న సభ్యత్వం నమోదు కాకుండా జైరాబాద్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించండి. ఆటోమేటిక్కు జైరాబాద్ లోపల బీజేపీ 100% వచ్చేస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పాలించిన బాగానే ఉంది. జైరాబాద్ వచ్చేసరికి
అభివృద్ధి అనేది బంద్ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ ఆపేసింది, అభివృద్ధి ఆలోచన మీద ఫోకస్ లేదు. ఇప్పుడు ఫోకస్ ఉన్నప్పుడేమో జరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చలాంచింది. అప్పుడు అట్లా అరే కాంగ్రెస్ పార్టీ ఉంది, అభివృద్ధికి నోచుకోలేదు, సెంట్రల్లోనేమో టీఆర్ఎస్ ఉందని ప్రజలు చల్లగైపోయారు ఇండ్లనే. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది జరాబాద్లో, కానీ పనులేమో చాలా నత్తనడక నడుస్తున్నాయి. అది కూడా మన కమిషనర్ గారే అన్నారు. ఏంది, 1 కోటి రూపాయలు శాంక్షన్ అయినాయి 3 నెలల క్రితము పార్కుల అభివృద్ధికి అని 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారు. మన హరీష్ రావణ బాగా తిరిగి జరాబాద్ గురించి అన్నీ తెలుసుకొని ఏమేమి కావాలో ఫాలో అప్ చేసిండు. కానీ అభివృద్ధి అవుతున్నాయా అని ఫోకస్ లేరు. హరీష్ రావణ కొంచెం దయచేసి మీ దాకా వీడియో కూడా షేర్ కావాలి, చూడాలి మీరు కూడా. జరాబాద్ అభివృద్ధి ఆగిపోయింది, మీరు తలుచుకుంటే అవుతుందేమో అని అనుకుంటున్నా. అయితే గోపన్న విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్లా ప్రాబ్లమ్స్ 1 కోటి రూపాయలు శాంక్షన్ అయినాయి జరాబాద్కు. అయితే ఇవి పనులు అవుతున్నాయా లేదా జరాబాద్కు అని ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గెలుస్తారనా? ఎందుకంటే వస్తున్న అధికారంలో ఏమన్నా ఫండ్స్ వస్తే అది స్వాహా అయిపోతుంది. ఏమవుతున్నాయో పనులు అర్థమవుతలేవు. 3 నెలలు అయింది పార్కుల అభివృద్ధికి 1 కోటి రూపాయలు శాంక్షన్ అయ్యి, ఇంకా ఎక్కడ పనులు అక్కడనే ఆగిపోయినాయి. చిన్న విషయము, టైల్స్ లేవు, వస్తువుల కొరత ఉంది అని మనకు పేపర్ల ప్రకటన ఇవ్వడం జరిగింది. ఏ రోజు అది కూడా 3 నెలల క్రితము అయిన శాంక్షన్ అయిన పేపర్లు ఇచ్చిన న్యూసు, మళ్ళా ఆత్మసభ రోజే మళ్ళీ పేపర్లు వేసిండ్రు. ఎందుకు మళ్ళీ ఎవరైనా చూసి ఆ టాపిక్ గురించి మాట్లాడగలరని చెప్పేసి ఆ రోజే పేపర్లు వేసిండ్రు. అవును, వాస్తవమే పార్కుల అభివృద్ధి నత్తనడక జరుగుతున్నది వాస్తవమే అని చెప్పేసి అభివృద్ధి స్టార్ట్ అవుతుందని చెప్పేసి వేసిండ్రు. ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ప్రజలకు మళ్ళీ మభ్య పెట్టాలని. ఎన్ని రోజులు సార్ ఇది, వీడియో అందరూ చూడండి, అందరూ ప్రజలందరూ తెలుసుకోండి. ఎన్ని రోజులు అధికారులు నాయకులు మభ్య పెడతారు జరాబాద్ ప్రజలకు? అందరికీ తెలివి ఉంది, ఇప్పుడు ఇంతకుముందులా కాదు. అందరు చదువుతున్నారు, విద్యార్థులు ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు. నాయకుల పనుల నాయకులు చేయండి, న్యాయం చేయండి, అయితేనే అందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది, మన దేశం బాగుపడుతుంది. ఈ విషయం మీద ఫోకస్ చేయండి. సభ్యత్వం నమోదు ఆటోమేటిక్, బీజేపీకి ఓటేసేటోళ్ళు సభ్యత్వం నమోదు చేసే అవసరం లేదు. వాళ్ళు నాది సభ్యత్వం తీసుకుంటా అని వచ్చేటోళ్ళు ఉంటారు. బీజేపీకి ఓటేసేటోళ్ళు అట్లాంటి క్యాండిడేట్స్ ఉంటారని నేను అంటున్నా అదనమాట. అయితే పార్కుల అభివృద్ధి కొరకు 1 కోటి రూపాయలు శాంక్షన్ అయితే అది పేపర్లో మళ్ళీ ఇది ఆత్మసభ రోజే పేపర్లు వేసారు. వాస్తవమే మళ్ళీ మేము అభివృద్ధి చేస్తాము, నిర్లక్ష్యమైంది అని అన్నారు. అయితే మళ్ళీ ఇది ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా నత్తనడకనే సాగుతుండొచ్చు. అయితే సార్ గోపన్న, మీరు ప్రాబ్లమ్స్ మీదనే ఫోకస్ పెట్టండి, ఆటోమేటిక్ మీరు గెలుస్తారని 100% నాకు నమ్మకం ఉంది. ప్రాబ్లమ్స్ లేవని ఎత్తుండి. ఇప్పుడు పార్కుకు అభివృద్ధి చేయించండి, జరాబాద్ మొత్తం పార్కులు అభివృద్ధి చేయించండి. జరాబాద్ అన్ని మున్సిపాలిటీలు టోటల్ 37 ఎన్నో ఉంటే 20కి మీద వస్తాయి. ప్రతి గల్లీ తిరిగి పార్కుల అభివృద్ధి స్టార్ట్ చేయండి. ఒక్కొక్క పార్కులకు 1 కోటి రూపాయలు శాంక్షన్ అయినాయి అంటే 20కి పైగా పార్కులు ఉన్నాయంట. అందులో 3 చేస్తా అని చెప్పారు. ఒక్క పార్కుకు 50 లక్షలు, హౌసింగ్ బోర్డ్ పార్కుకు ఒక ఎకరం ఉన్న పార్కుకు 50 లక్షలు ఏం అవసరం పడతాయి అని నేను అడుగుతా ఉన్నా. అందరికి అర్థమవుతాయి, అందరు ఇదే మాట అడుగుతారు, ఏం ఖర్చు అవుతుంది 50 లక్షలు అని. పార్కుల ఏం అభివృద్ధి అవసరం లేదు సార్, ప్రజలకు ఎట్లా కావాలి అట్లా దిద్దుండి. అందులో జిమ్ము, టైల్స్ ఏం అవసరం లేదు పార్కుల. ఒకరోజు ఒక కాలేజ్కు టైం తీసుకుంటాము, పబ్లిక్ మేము డెవలప్ చేస్తాం సార్. ఒక కాలేజ్కు ఒకరోజు టైం తీసుకొని శ్రమదానం చేసి ఒకరోజు చెట్లు నాటే ప్రోగ్రాము గవర్నమెంట్ తరఫు నుంచి ఖాళీ సేనా బండలేండి సార్ వాకింగ్ చేయడానికి ట్రాక్ పెట్టండి. పిల్లలు కూర్చోడానికి, వృద్ధులు కూర్చోడానికి కూర్చోలేండి చాలు. పార్కులు అంతకన్నా ఏమొద్దు, నేచర్కు దగ్గరగా ఉండాలి. పబ్లిక్ అందరూ నేచర్కు దగ్గరగా ఉంటేనే మనిషి జీవితం అనేది ఒక పక్షిలాగా సాగిపోతుంది. డబ్బు బతకడానికినే అంతే, ప్రకృతి లేనిది మనిషి బతకలేడు అదనమాట. జీవితం లాస్ట్కి వచ్చేది ఈ ప్రకృతిలో కలిసిపోవడానికినే, అది అర్థం చేసుకోండి. డబ్బు కొంచెం సేపే హ్యాపీనెస్ అది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది ఆలోచన వేరైపోతుంది. అది
సార్ అయితే అందరికి తెలిసిన విషయమే, కానీ ఇక ఆశ ఎక్కువ కదా, ఆశ ఒక అందరికీ ఒక హద్దులు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎవరికి జీవితం, మన మన ప్రకృతి మనమే ఖరాబ్ చేసుకుంటే మన పిల్లలకు భవిష్యత్తు ఆస్తి ఇచ్చేది ఒక వాతావరణం ఇస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. అంతకు మించిన గిఫ్ట్ వాతావరణం కన్నా ఇంకేముండదు. డబ్బు ఈరోజు ఉంటే పోతుంది, అది ఉంటే మళ్ళీ రిపేర్ చేయించుకొని అని చూస్తుంది శరీరం. అదే వాతావరణం బాగుంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, రిపేర్ చేయించుకునే అవసరమే ఉండదు. మా తాతలు మా అవ్వ ఉంది ఇప్పటికీ, వాళ్ళకు ఆ హాస్పిటల్కు పోరు, అవసరం రాదు. టైం వచ్చినప్పుడు చచ్చిపోతారేమో, 85 ఏండ్లు ఉన్నారు ఇప్పటికీ, 80 90, అవసరం హాస్పిటల్కి వస్తలేదు మాకు. వాళ్ళు ఆరోగ్యంగా ప్రకృతిని ఆస్వాదించరు, మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి ఉన్నారు. అట్లా ప్రతిదీ ఇప్పుడు రైతు కూడా చెడిపోతున్నాడు, ప్రతిదాని కెమికల్ కొట్టి పెంచుతున్నాడు. అట్లా కాకుండా నాయకులు నుంచే ఇది రావాలి. మాకు మార్చండి సార్, పబ్లిక్ మోటివేట్ చేసేది నాయకులే కదా దీన్ని ఒక దారిలో పెట్టేది. అందుకే మీకు చెప్పడం జరుగుతుంది సార్, అందరూ గ్రహించండి ఈ విషయంకు. పబ్లిక్ అందరూ, మన పార్కుల అభివృద్ధికి 1 కోటి రూపాయలు శాంక్షన్ అయినాయి. నా ఏది మన ఆత్మాభిమాన సభ బీజేపీ పెట్టిన రోజు మళ్ళీ సెకండ్ టైం పేపర్లు వేసిండ్రు, అవును వాస్తవమే అని. మీరు పేపర్ కూడా చూడండి, అప్పుడప్పుడు జరాబాద్ పేపర్ చూడండి, ఏమవుతున్నాయి, ఎన్ని శాంక్షన్ అవుతున్నాయని. నెక్స్ట్ ఈ మున్సిపాలిటీ ఎన్నికలు 100% గెలుస్తారు. ఒకరోజు ఒక పార్కు ఒక కాలేజీ వాళ్ళు చెట్లు పెడతారు, చెట్లు పెట్టేసి ఒక పార్కు డెవలప్ అవుతుంది. కేవలము ఒక పార్కుకు ఒక గోడ కంపౌండ్ వాల్ కట్టిపోయింది సార్, అధికారులకు విన్నవించి అడుగుతున్నా సార్, దయచేసి పార్కుల గురించి అభివృద్ధి అన్నీ చేయండి సార్ పార్కులు. జీవనోపాధి పెరుగుతుంది గరీబోళ్ళు, ఆ పార్కుల దగ్గర చిన్న కిరాణ దుకాణో ఏదో బండో పెట్టో బతుకుతారు సార్, మనిషికి ఒక ఉపాధి కూడా దొరుకుతుంది, ఇది వాస్తవము. అయితే పార్కులకు ఓన్లీ కంపౌండ్ వాళ్ళే కట్టేయండి, చెట్లు పెట్టే బాధ్యత అందరూ ప్రజలు తీసుకుంటారు. కంపౌండ్ వాళ్ళు కట్టి లోపల నడవ వాకింగ్ చేయడానికి ట్రాక్ వేయండి సార్, కూర్చోవడానికి కుర్చీలు వేయండి. వేస్తే ఒక ఉయ్యాలలు వేయండి, చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా ఉయ్యాల ఊగుతారు. అంతకు మించి ఏం అవసరం లేదు సార్ పార్కుల, విశ్రాంతి కోసమే పార్క్కి వెళ్తారు, జిమ్ము చేయడానికి జిమ్ముకి వెళ్తారు. అవన్నీ ఒక్క పార్కు 50 లక్షలు అవసరం లేదు సార్. అధికారులు దయచేసి ఆలోచించండి, డెవలప్ చేయండి సార్, జరాబాద్ డెవలప్ చేయండి. ఇన్ని రోజులు 15 ఏండ్లకు మించి అయింది, సిద్దిపేట ఎక్కడుంది, జరాబాద్ ఎక్కడుంది సార్? జరాబాదు ఒకప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ నంబర్1 ఉండే జరాబాదు చివరి స్థాయికి వచ్చింది. దండాలు పెడుతున్నా మీకు, అధికారులకు నాయకులకు అందరికీ. చేయండి సార్ డెవలప్ చేయండి, జరాబాద్ డెవలప్ చేయండి దయచేసి. దండాలు మీకు అందరికీ.